ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన బిల్డప్ బాబాయ్. బిల్డప్ చాలా బాగుంటుంది కానీ రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. దీనికి నేను రెండు ఉదాహరణలు ఇస్తా. మొదటిది సైకో జగన్ ఇంటింటికి ఒక సత్యనాదల్ని తయారు చేస్తాడంట, అది బిల్డప్. రియాలిటీ చూస్తే ఊరికి ఒక అనంత బాబుని ఈరోజు తయారు చేస్తున్నాడు. ఈ సైకో జగన్ గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలా, ఒక్క ఉద్యోగం తీసుకురాలా, నిరుద్యోగ యువతి యువకుల్ని ఆదుకోలా, ఇది రియాలిటీ. ఇంకో పక్కన ఊరు ఊరికి ఒక అనంత బాబుని తయారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశానికి గంజాయి క్యాపిటల్ గా మార్చాడు ఈ సైకో జగన్. రెండో ఉదాహరణ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాల్సిన 3000 రూపాయల పెన్షన్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే సంతకంతో 50,000 రుణాలు రైతులకి మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆనాడు ఈ సైకో జగన్ ఏమన్నాడు, 150,000 రూపాయలు ఒకేసారి ఎత్తేయాలన్నాడు. ఎన్నికల ముందల 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలకి పెంచుతా అన్నాడు, అది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా, గత 3 సంవత్సరాలుగా మొదటి సంవత్సరం పెంచింది 0, రెండో సంవత్సరం పెంచింది పెన్షన్ 250 రూపాయలు, 3వ సంవత్సరం 250 రూపాయలు, 4వ సంవత్సరంలో 250 రూపాయలు. అంటే 2000 రూపాయల పెన్షన్ ని 2750 రూపాయలు చేయడానికి ఈయనకి దాదాపు 4 సంవత్సరాల 2 నెలలు పట్టింది. మళ్ళీ బిల్డప్ బాబు ఏమన్నాడు అన్నాడు, 150,000 రూపాయలు ఒకే సంతకంతో రుణమాఫీ చేయాలన్న వ్యక్తి ఇప్పుడు 750 రూపాయలు పెంచేదానికి 4 సంవత్సరాలు 2 నెలలు తీసుకుంటాం. రియాలిటీ.